రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి మీద ఆగుతలేడు, ఇన్సెన్సి పడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, నాలుకకు నరం లేనట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా తెలంగాణ ప్రజలు చి గీననా మా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొంతనుండదు. ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రిలా కాకుండా బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ప్రజలు అంటున్నాడు, నేను అంటలేను, నువ్వు వినడం మంత్రి పదవి కూడా చేయలేదు, కనీసం మంత్రి పదవి చేతనైతే సమాచారం తెలుసుకుంటుంటుంది, నువ్వు సిస్టమ్ అర్థమవుతున్నా, నీకు ప్రయాసం ఏంటో అర్థమవుతుందా, అది కూడా లేదు. నీళ్ళ మీద దెబ్బలు కొట్టినట్టే ఎప్పటికప్పుడు చేపలకి జారిపోకుండా అబద్ధాల పునాదుల మీద, ప్రజలు అనుకునేటువంటి బ్రోకర్ మాటల మీద నువ్వు బతికినవు తప్ప నువ్వెప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి పొలిటికల్ లీడర్ కాదు. మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి, కేంద్రం ఏ నిధులు ఇస్తుంది, రాష్ట్రం ఏం చేయాలి, నీకు తెలుసా? నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడిప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు పట్టి నీకు చెప్తుండొచ్చు, కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు. నీకు ఆ జ్ఞానమే లేకపోయా నీకు? అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. నీకు చట్టం లేదు, నీకు సిస్టమ్ లేదు, నువ్వు అరాచక శక్తివి, నీకెట్ తెలుస్తుంది? నువ్వు బై డిఫాల్ట్ నువ్వు ముఖ్యమంత్రి పైన, బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి పైన నువ్వు, నీకేం తెలుస్తుంది చెప్పు?